ఎన్నికల సంఘం కేంద్రం చేతుల కీలుబొమ్మలా మారిందా? ఆడించినట్లు ఆడుతుందా? తన స్వయం ప్రతిపత్తిని పక్కన పెట్టి కాషాయం ఇచ్చిన ఆదేశాలే పాటిస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు మరింత పెరుగుతున్నాయి. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చేసిన కామెంట్స్ ఈ అనుమానాలకు మరింత బలపడుతున్నాయి. శివసేన పార్టీ గుర్తును ఇటీవల ఎన్నికల సంఘం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించింది. ఇది జరిగిన ఒకరోజు గడువులోనే షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గతేడాది జూన్లో ఏక్నాథ్ షిండే అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. ఆ తర్వాత తనకు అనుకూలంగా ఎమ్మెల్యేలను తిప్పుకుని ప్రభుత్వాన్ని కూల్చాడు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనను ధైర్యంగా ముందుకెళ్లమని చెప్పారని, మీ వెనకాల మేం నిలబడతామని హామీ ఇచ్చినట్లు షిండే తెలిపారు. అప్పుడు అమిత్ షా ఏం చెప్పారో అదే ఇప్పుడు చేశారంటూ శనివారం ఓ ప్రోగ్రాంలో తెలిపారు షిండే. ఏక్నాథ్ షిండే చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు చర్చగా మారాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల సంఘాన్ని మ్యానిపులేట్ చేసి శివసేన ఎన్నికల గుర్తైన విల్లు బాణంను షిండే వర్గానికి కేటాయించినట్లు చర్చలు జరుగుతున్నాయి.